నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా తెలివి తక్కువగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ చాణక్య నీతిని ప్రదర్శిస్తోందని అనుకోవడం కద్దు కానీ పదేళ్ల రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ రాజనీతి ముందు బీజేపీ బలం తేలిపోయిందని అర్థమవుతోంది వివరాలు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి ఈ వీడియోని ముందు లైక్ చేయండి నేషనల్స్ అబ్బాయి ఇప్పటివరకు చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలం పార్టీ కేవలం ప్రజాక్షేత్రంలోని ఓటర్లను తన వైపు తిప్పుకున్నది కానీ రాజకీయ మైదానంలో భిన్న రంగాలను తన వైపు నడిపించుకోవడంలో విఫలమైందని స్పష్టంగా అర్థమవుతోంది ప్రజల మద్దతు తన వైపే ఉందనే ధీమాతో బీజేపీ భిన్న రంగాల్లో తన ప్రత్యర్థుల సంఖ్యను పెంచుకుంటూ పోయింది జనబలం లేకపోయినా కీలక క్షేత్రాల్లో తన అనుయాయుల సంఖ్యను పెంచుకోవడం ద్వారా ప్రాబల్యాన్ని విస్తరించుకోవచ్చని కాంగ్రెస్ భావించింది పరస్పర భిన్నమైన ఈ లక్ష్యాలను ఎంచుకోవడం ద్వారానే కాంగ్రెస్ ఇప్పుడు ఓడిపోయినా పదే పదే బల ప్రదర్శనకు దిగగలుగుతోంది ఎన్నికల మైదానంలో విజయం సాధించిన బీజేపీ అక్కర లేకపోయినా అవమానాలు ఎదుర్కొంటున్న పరిస్థితి అదెలా అనే అనుమానం రావచ్చు అక్కడికి వస్తున్నాను కొన్నాళ్లుగా సాగుతున్న దాగుడు మూతలకు తెరదించుతూ రెస్లర్ వినేష్ పోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు బజరంగ్ పూనియా కూడా ఆమెను అనుసరించారు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ముందే ఎక్కడ్నుంచి బరిలోకి దిగాలో కూడా ఖరారు చేసుకున్న తర్వాతే పార్టీ చేరిక తంతును పూర్తి చేసుకున్నారు వినేష్ పోగాట్ భారతీయ రెజ్లర్ల రాజకీయ అనుబంధం చాలా ఆసక్తికరమైంది రెజ్లర్ల పొలిటికల్ జర్నీ ఎన్ని మలుపులు తిరిగిందో ఎన్ని మరకలు వేసిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ యుద్ధ కళకు పరిచయం చేసిన కోవర్ట్ ఆపరేషన్స్ అనబడే రణతంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అన్వయించిన విధానం నభూతో న భవిష్యతి అనే చెప్పాలి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన మొదలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం వరకు టైం లైన్ ను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ క్రీడారంగాన్ని కూడా అనుబంధ మైదానంగా మలుచుకున్న తీరు అద్భుతమనే చెప్పాల్సి ఉంటుంది విశ్లేషణలు ఎక్కర్లేదు వాస్తవాలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతేడాది జనవరి పద్దెనిమిదిన భారత రెజ్లర్లు తొలిసారి జంతర్ మంతర్ వేదికగా రెజ్లర్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ నిరసనకు దిగారు బ్రిజ్ భూషణ్ రాజీనామాను తొలగింపును డిమాండ్ చేశారు మరుసటి రోజే అంటే జనవరి పంతొమ్మిదిన కామన్వెల్త్ ఛాంపియన్ బీజేపీ క్రియాశీల కార్యకర్త బబితా పోగాట్ ఆందోళనకు దిగిన రెజలర్లతో భేటీ అయ్యారు కేంద్ర ప్రభుత్వంతో తాను సంప్రదించి తక్షణ నిర్ణయం తీసుకునేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు ఆందోళనకు దిగిన రెజలర్లు ఈ సంధి ప్రయత్నానికి ససేమిరా అన్నారు అందుకు ప్రధాన కారణం వారు సుదీర్ఘ ప్రణాళిక రచించిన కారణంగానే సయోధ్యకు నిరాకరించారని ఆ తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతుంది జనవరి ఇరవైనా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషాను కలవడం మొదలు దశలవారి ఆందోళన మొత్తం ముందే ప్లాన్ చేసుకున్నారు వీరి ప్రీ ప్లాన్ ఆందోళనల లక్ష్యం ఏమైనప్పటికీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వెంటనే స్పందించి లైంగిక ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు మేరీ కోమ్ యోగేశ్వర్ దత్ సహా ఏడుగురితో కూడిన విచారణ బృందాన్ని నియమించింది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కూడా వెంటనే స్పందించి విచారణ చేస్తామని హామీ ఇచ్చింది విచారణ ముగిసే వరకు బ్రిజ్ భూషణ్ బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతామని ప్రకటించింది జనవరి ఇరవై మూడున కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మేరీ కోమ్ ఆధ్వర్యంలో ఓవర్సైట్ కమిటీని నియమించింది నాలుగు వారాల్లో పూర్తి నివేదిక అందించాలని ఆదేశించింది అయినా సరే ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు వారి ఉద్దేశం సుప్రీంకోర్టు మెట్లెక్కి అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠకు భంగం కల్పించడం కాబట్టి ఎవరు ఎన్ని రాజీ ప్రయత్నాలు ప్రతిపాదించినా ఏమాత్రం వినకుండా తమ ప్రణాళికను అమలు చేస్తూ వచ్చారు తొలుత ఓవర్ సైట్ కమిటీ నియామకాన్ని స్వాగతించిన రెజ్లర్లు జనవరి ఇరవై నాలుగున మళ్లీ కొత్త పల్లవిని అందుకున్నారు కమిటీలో ఎవరుండాలి అనే దానిపై తమను సంప్రదించలేదు అంటూ కథను కొత్త మలుపు తిప్పారు మూడు మాసాల విరామం తర్వాత తిరిగి ఏప్రిల్ చివరి వారంలో ఇరవై మూడవ తేదీన మహిళా రెజ్లర్లు మొత్తం మరోసారి జంతర్ మంతర్ చేరుకున్నారు ఇందులో ఓ మైనర్ రెజ్లర్ కూడా ఉంది వీరంతా కలిసి బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ ఫిర్యాదును పోలీసులు ఎఫ్ఐఆర్ చేయలేదంటూ మరో ఆరోపణని లేవనెత్తారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓవర్ సైట్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేశారు రెజ్లర్ల డిమాండ్లకు ప్రభుత్వం స్పందించే లోపు సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఢిల్లీ పోలీసులు తమ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా నోటీసు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్ల ఆందోళనల అంశం చర్చగా మారింది సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా మరో వివాదానికి తెరతీశారు మే మూడున మహిళా రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులకు మధ్య ఘర్షణ తోపులాట జరిగింది రెజ్లర్లకు వారి తరపున నిరసన ప్రదర్శన దిగుతున్న వారిని మద్యం మత్తులో ఉన్న పోలీసులు గాయపరిచారు అంటూ ఆరోపణలకు దిగారు మహిళా రెజ్లర్లతో పోలీసులు దురుసుగా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు మే నాలుగవ తేదీన రెజ్లర్ల పిటిషన్ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం లైంగిక ఆరోపణలను రాతపూర్వకంగా తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది రెజ్లర్లకు రక్షణ కల్పించాలని చెప్పింది ఒకదాని వెంట ఒక చర్యకు దిగడమే తప్ప వాటి ఫలితాల గురించి వేచి చూసే ధోరణి మనకు ఎక్కడా కనిపించదు సుప్రీంకోర్టు పిటిషన్ పై విచారణకు స్వీకరించిన తర్వాత అయినా రెజ్లర్లు సంయమనం పాటించారా అంటే అదీ లేదు మే పదవ తేదీన కథకు కొత్త ట్విస్ట్ను జత చేశారు బ్రిస్ కు నార్కో పరీక్షలు చేయాలనే డిమాండ్ను ముందుకు తెచ్చారు మే ఇరవై ఎనిమిదిన వినేష్ ఫోగాట్ సాక్షి మాలిక్ బజరంగ్ పూనియా సహా మిగతా రెజ్లర్లు అందరూ కలిసి కొత్త పార్లమెంట్ భవన్ ముట్టడికి బయలుదేరారు ఇందుకో కారణం ఉంది మే ఇరవై ఎనిమిదిన కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఉంది కాబట్టి తమ ఆందోళనలకు మరింత ప్రాధాన్యత రావాలని కోరుకున్నారు కాబట్టి అదే తేదీని ఎంచుకున్నారు అంతేకాదు ప్రధాని రాష్ట్రపతి మంత్రులు ముఖ్యమంత్రులు అనేక మంది ప్రారంభోత్సవానికి అతిథులుగా వస్తారు కాబట్టి భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది ఎలాంటి నిరసనలను ప్రదర్శనలను అనుమతించారు అలాంటి సమయంలో నిరసనకు దిగడం వల్ల పోలీసులతో వాగ్వాదం ఘర్షణ తప్పనిసరి అవుతాయి అంతర్జాతీయ పత్రికల శీర్షికల్లో వార్తలకు ఎక్కుతారు దీనిపై అంతర్జాతీయ సంస్థలు స్పందించాల్సిన అనివార్యత ఏర్పడుతుంది ఇది అసలు స్కెచ్ అనుకున్నట్టుగానే మే ముప్పైనా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో పాటు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంస్థలు కూడా రెజ్లర్ల నిరసనలపై ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండించాయి వెరీ డిస్టర్బింగ్ అంటూ స్పందించాయి రెజ్లర్ల ఆందోళనల కథ క్లైమాక్స్కు చేరింది దీంతో వారంతా తాము సాధించిన పథకాలన్నింటినీ హరిద్వార్లోని గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు దీన్ని ప్రభుత్వం నివారించింది సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తామని హామీ ఇచ్చింది విచారణలు రెస్లర్ల స్పందనలు మరో దఫా నిరసనలు అన్నీ ముగిసి వారు కోరుకున్నట్టే గతేడాది డిసెంబర్ ఐదున రెస్లింగ్ ఫెడరేషన్ ఎన్నికలు జరిగాయి ఇరవై ఒకటిన ఫలితాలు వెలువడ్డాయి సంజయ్ సింగ్ ఫెడరేషన్ కొత్త చీఫ్గా ఎన్నికయ్యారు డిసెంబర్ ఇరవై ఒకటిన మరో కొత్త ఆరోపణతో రెజ్లర్లు రంగం మీదకు వచ్చారు బజరంగ్ పూనియా సాక్షి మాలిక్ వినేష్ ఫొగాట్ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాలపై నిస్పృహను వ్యక్తం చేస్తూ రెజ్లింగ్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు సంజయ్ సింగ్ ఎన్నికపై అనుమానాలు వ్యక్తం చేశారు బ్రిజ్ భూషణ్ కు దగ్గరివాడు కాబట్టే సంజయ్ సింగ్ ను ఎన్నుకున్నారంటూ ఆరోపణలు మొదలుపెట్టారు వెనువెంటనే డిసెంబర్ ఇరవై రెండున సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ బజరంగ్ పూనియా తన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కిచ్చేశారు అయినా సరే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంయమనంతోనే వ్యవహరించింది డిసెంబర్ ఇరవై నాలుగున రెజ్లింగ్ ఫెడరేషన్ను రద్దు చేసింది అండర్ ఫిఫ్టీన్ అండర్ ట్వంటీ జాతీయ పోటీల్లో తగు సమయం ఇవ్వకుండా ఎంపిక చేశారంటూ కేంద్రం ఫెడరేషన్ను రద్దు చేసింది ఎన్ని చేసినా రెజ్లర్ల ఉద్దేశాలు వేరు కాబట్టి విభేదాలు నిరసనలు వ్యతిరేకతలు కొనసాగుతూనే వచ్చాయి తీరా ఒలింపిక్ క్రీడల్లో కూడా కేంద్రం ఎలాంటి పొరపచ్చాలకు పక్షపాతానికి తావివ్వకుండా వ్యవహరించింది వినేష్ ఫొగాట్ అనర్హత విషయంలో ప్రభుత్వం పూర్తి మద్దతును ప్రకటించింది సానుభూతిని వ్యక్తం చేసింది కానీ పొగాట్ అనర్హతకు కొద్ది సమయం ముందు నుంచి పథకం అందుకునే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడినప్పుడు దేశంలోని వామపక్ష శక్తులు కాంగ్రెస్ నేతలు మేధావులుగా చలామణి అయ్యే వారంతా పొగాట్ విజయం భారతదేశ విజయం అన్నట్టు కాకుండా కేంద్రంపై ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీపై వినేష్ ఫొగాట్ చేస్తున్న ప్రతీకార యుద్ధంలో విజయం సాధించనుందనే రీతిలోనే స్పందిస్తూ వచ్చారు తీరా అనర్హతకు గురైన తర్వాత పొగాట్ అనర్హత వెనుక కేంద్రం కుట్ర ఉందంటూ ప్రచారాన్ని లంకించుకున్నారు కథ ఎటువైపు మలుపు తిరిగినా సదరు మలుపును తమవైపు తిప్పుకునే తీరులోనే ఏడాదిన్నరగా ఈ రెజ్లర్ల అంశాన్ని రాజకీయం చేస్తూనే వచ్చారు అంతా ముగిసి హర్యానా ఎన్నికలు దగ్గర పడడంతో కథకు శుభం కార్డు వేసినట్లు వినేష్ ఫొగాట్ బజరంగ్ పునియాలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇంత సుదీర్ఘ ఎజెండాతో కాంగ్రెస్ క్రీడా మైదానాన్ని తన కోవర్ట్ ఆపరేషన్ కి ఎంపిక చేసుకుని విజయవంతంగా ఉపయోగించుకోవడం ఆ పార్టీ రాజనీతికి మచ్చుతునకగా చెప్పాలి బీజేపీ ఇవేవీ చేయకుండా కేవలం ఓటర్లను అభివృద్ధిని దేశాన్ని సంపూర్ణంగా మార్చే విధాన నిర్ణయాలను నమ్ముకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయేమో ఓటర్ల సమ్మతితో సంబంధం లేకుండా పకడ్బందీగా నేరేటివ్ బిల్డింగ్ కు అవసరమైన తీరులో భిన్న రంగాలను ఎంపిక చేసుకుని వాటికి తనకు అనుకూలంగా మలుచుకుంటే అవి వేసే రాజకీయ ప్రభావం చాలా బలీయమైందని రెజ్లర్ల ఆందోళనల్లో కాంగ్రెస్ రచించిన వ్యూహాన్ని చూస్తే అర్థమవుతుంది మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి కమెంట్స్ ద్వారా అండ్ ఈ వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేషనలిస్ట్ అప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు